గతంలో పెద్ద నిర్మాణ ప్రదేశాల్లో దినసరి కూలీల హడావిడి కనిపించేది పొలాల్లో పాటలు పాడుతూ నార్లవే మహిళలు కనిపించేవారు ఎక్కడికక్కడ కూలీల కోడల్లో ఉండేవి మీరు గమనించారో లేదు కానీ అవి తగ్గిపోతున్నాయి భవన నిర్మాణాలకు మనుషులు దొరకడం లేదు వ్యవసాయ పనులకు కూలీలు అందుబాటులో ఉండటం లేదు దాంతో వారి స్థానాన్ని యంత్రాలు ఆక్రమించుకుంటున్నాయని కొందరు అంటున్నారు యంత్రాల వల్లే మనుషులకు పని దొరకడం లేదని ఒక రకంగా అది కూడా నిజమే కావచ్చు కానీ ఆ యంత్రాలను కనిపెట్టిన ప్రధాన కారణం లేబర్ షార్టేజ్ విశ్లేషకులు చెప్తున్నారు చూస్తుండగానే ప్రతి పనికి యంత్రాలు సిద్ధమవుతున్నాయి అందుకే పని స్థలాల్లో కూలీలు కనిపించట్లేదు ఒక రకంగా పల్లెటూళ్ళలో నగరాల్లో లేబర్ పని చేయడాన్ని జనం మానేస్తున్నారు వారు పని మానేయడానికి ఇతర పనులు దొరుకుతున్నందుకు కాదు వారిలో పౌష్టికాహారం లేక శక్తిహీనంగా మారుతున్నారు రోజంతా పనిచేసేందుకు కావాల్సిన శక్తి లేకనే పురుషులైన మహిళలైనా కూలీ పనులకు వెళ్లడం లేదు ఇవి సర్వేలు చెబుతున్న నిజం వారి అధ్యయనంతో తేలిన విషయం ఏంటంటే కార్మిక శక్తి నుంచి చాలా మంది భారతీయులు వైదొలుగుతున్నారు పని చేయగల వయసు వారిలో నలభై ఆరు శాతం మాత్రమే పని చేస్తున్నారు లేదా పని చేయాలనుకుంటున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ చెబుతోంది పేదలకు అందుబాటులో ఉన్న పనులను చేయగల శారీరక స్థితి గతంలో మాదిరిగా ఉండడం లేదు నాలుగింట మూడు వందల ఉపాధి వ్యవసాయం నిర్మాణ వాణిజ్య రంగాలే కల్పిస్తున్నాయి ఏ మూడు రంగాలు పెద్దగా డబ్బులు చెల్లించడం లేదు పైగా రెండు రంగాలైతే కార్మికుల బెన్ని తిరిచేస్తున్నాయి దాంతో కఠినమైన శ్రమ చేయడానికి అవసరమైన పోషణ వీరికి అందడం లేదు కాబట్టి వారు పని నుంచి తప్పుకుంటున్నారు మన ప్రభుత్వాన్ని అందిస్తున్న ఉచితాలపై శాశ్వతంగా ఆధారపడుతున్నారు నిజానికి రాజకీయపు విషయాలయంలో చిక్కుకుపోతున్నారు పేద దేశాల ప్రజల వేతన శ్రమ కోసం వేసారిపోతున్నారు చట్టబద్ధంగా పనిచేయగల పదిహేను సంవత్సరాల వయసు రాకముందే వారు తమ పిల్లల్ని పనికి పంపిస్తున్నారు తక్కువ ఆదాయాలు కలిగిన దేశాల్లో పని చేయగల జనాభాలో సగటున అరవై ఆరు శాతం మంది పనిచేస్తున్నారు ఆర్థిక ఆదాయ దేశాల్లో ఈ నిష్పత్తి అరవై శాతం మాత్రమే ఉంది పేద ప్రజలు ఏ వయసులో ఉన్నా వారు పనిచేయాల్సి ఉంటుంది అదే సంపన్నుల విషయానికి వస్తే వయసు మీద పడగానే సునాయాసంగా శ్రామిక శక్తి నుంచి తప్పుకోవడం జరుగుతోంది మన దేశ విషయానికి వస్తే ఈ తర్కం మారిపోతోంది భారతీయ శ్రామిక జనాభాలో నలభై ఐదు శాతం మాత్రమే పనిచేస్తున్నారు లేదా పని చేయాలనుకుంటున్నారు రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో అంటే కోవిడ్ నైన్టీన్ మహమ్మారి మనపై దాడి చేయకముందు భారతీయ శ్రామిక జనాభాలో నలభై నాలుగు శాతం మాత్రమే పని చేయాలని అనుకుంటున్నారని డేటా చెప్తోంది అదే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నాటికి ఇది నలభై శాతానికి పడిపోయింది అంటే పనిచేసే వయసు విభాగంలోకి వచ్చిన భారతీయులు అరవై శాతం మందికి పని లేదు లేదా వారు పని చేయాలని అనుకోవడం లేదు దీనికి అతిపెద్ద కారణం ఏంటంటే పని చేయగల వయసులో ఉన్న భారతీయ మహిళలు కొద్ది మంది మాత్రమే డబ్బు వచ్చే పని చేయగలుగుతున్నారు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఆరు మధ్య కాలంలోని ఐఎల్ఓ డేటా ప్రకారం ముప్పై రెండు శాతం మంది మహిళలు మాత్రమే శ్రామిక శక్తిలో పాల్గొంటున్నారని తేలింది వీరు డబ్బు వచ్చే పని చేస్తుండడం లేదా అలాంటి పని చేయాలనుకుంటున్నారని చెప్తోంది అది కాస్త రెండు వేల పంతొమ్మిది నాటికి ఇరవై రెండు శాతానికి పడిపోయింది ఆ తర్వాత వచ్చిన సీఎంఐఈ డేటా మరింత నిరాశాజనకమైన విషయాన్ని బయటపెట్టింది రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో అంటే కోవిడ్ లాక్డౌన్లో రాకముందు పని చేయగల వయసులో ఉన్న పన్నెండు శాతం మంది మహిళలు మాత్రమే దేశంలో పనిచేస్తున్నారని తెలిపింది తిరిగి రెండు వేల ఇరవై రెండు నాటికి ఇలాంటి వారి సంఖ్య పది శాతానికి పడిపోయింది అదే చైనాతో పోల్చి చూసినట్టయితే పనిచేసే వయసున్న అరవై తొమ్మిది శాతం మహిళలు అక్కడ కార్మిక శక్తిలో చురుకుగా పాల్గొంటున్నారు మన దేశంలో అధోగతికి చేరుకున్న మహిళా కార్మిక శక్తి రేటు పెరుగుతోనే మన సంపదతో పోలిస్తే కొలెట్రల్ పవర్ అంటే అనుషంగిక శక్తి నష్టపోయినట్టుగా ఆర్థికవేత్తలు వివరిస్తున్నారు ఇంటి బయట మహిళలు పనిచేయడం అంటేనే మోహన్ చిట్లించుకుంటున్నారు డబ్బుకు లేనప్పుడు వారికి ఆ పనులు తప్పట్లేదు భారతీయులు రాను రాను దారిద్ర్యం నుంచి బయటపడుతున్న కొద్దీ పనిచేయడం ఆపేసి సొంత మరలితున్నారు ఐశ్వర్యం అన్నది పేదలను కూడా అంతో ఇంతో మార్చేస్తోంది అయితే మంచిదే కదా ఈ మార్పు అనుకున్నంతలో రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరులో కార్మిక శక్తిలో మహిళా భాగస్వామ్యం గుర్తించదగినంత అధికంగా ఉన్నప్పుడు కూడా భారతీయ గృహాలు సంపన్నంగా ఉన్నాయనకి ఏ సాక్ష్యమూ లేదు రెండోది కొద్దిమంది మహిళలు మాత్రమే వేతనం వచ్చే పనిని కోరుకుంటున్నారని అనుకుంటే వారు సులభంగా ఉద్యోగం సంపాదించగలగాలి కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది దేశంలో పురుషుల నిరుద్యోగిత రేటు ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉన్నప్పుడు మహిళల్లో నిరుద్యోగిత రేటు మూడు రెట్ల కంటే ఎక్కువగా ముప్పై శాతం ఉందని సిఎంఐఈ గణాంకాలు చెప్తున్నాయి ఏ తావాత దీని అర్థం ఏంటంటే మన దేశాల్లో ప్రతి వంద మంది శ్రామిక మహిళల్లో పది మంది మాత్రమే పని కోసం వస్తున్నారు ఇందులోను ఏడుగురికి మాత్రమే డబ్బు వచ్చే పని దొరుకుతోంది మరి రెండు వేల పంతొమ్మిదిలో మగవారి పరిస్థితి ఒకసారి చూస్తే కోవిడ్కి ముందు వయసులోని భారతీయ పురుషుల్లో మంది కార్మిక శక్తిలో పాల్గొనేవారని అంతర్జాతీయ కార్మిక సంస్థల లెక్కలు దిగువ మధ్య ఆదాయ దేశాల్లోని డెబ్బై నాలుగు శాతంతో పోలిస్తే ఇది కాస్త తక్కువే రెండు వేల పంతొమ్మిది మధ్యలో పురుషుల కార్మిక శక్తి భాగస్వామ్య రేటు డేటా ప్రకారం కూడా ఇది డెబ్బై రెండు నుంచి డెబ్బై మూడు శాతం మధ్య ఉంటుంది అదే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నాటికి అరవై ఆరు శాతానికి పడిపోయింది దేనికి సంబంధించిన సమగ్ర వివరణ ఏంటి అంటే భారతదేశంలోని పేదలకు అందుబాటులో ఉన్న ఉద్యోగాల తీరు చూస్తే వారు శారీరకంగా పనిచేయగల స్థితిలో లేరు దేశంలోని అన్ని ఉద్యోగాలలో నాలుగింట మూడు వంతులైన వ్యవసాయం నిర్మాణ రంగం వాణిజ్య రంగాలతో వారికి పెద్దగా లాభం ఉండటం లేదు ఎనిమిది గంటలు కష్టపడే రైతు నాలుగు వేల ఐదు వందల క్యారీల శక్తిని నష్టపోతూ ఉంటాడు అదే సమయంలో నిర్మాణ కార్మికులు నాలుగు వేల క్యాలరీలే నష్టపోతాడని యూరప్ అధ్యయనాలు చెబుతున్నాయి ఇక మన దేశంలో నిర్మాణ రంగం మరింత తీవ్ర శ్రమతో కూడుకున్నది కాబట్టి దీనికి మరింత శక్తి అవసరం దాదాపు పదహారు శాతం భారతీయులు పోషకాహార ఏమి ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి పేద దేశాల్లోని కార్మికులు కఠిన శ్రమ చేయడానికి అవసరమైన క్యాలరీలలో సగం కూడా పొందడం లేదని అర్థం వారు రేషన్లు ప్రభుత్వం అందించే ఉచితాలు గ్రామ కమ్యూనిటీలు అందించే మద్దతుతో జీవిస్తున్నారు దానికి అలవాటు పడ్డారు దీనికి ప్రభుత్వం చేసిన పని ఏంటంటే తక్షణ లాభాలను త్యాగం చేసి అధిక ఉద్యోగ అవకాశాలు మెరుగైన పని పరిస్థితులు ఉపాధిని కల్పించే యాంత్రీకరణ వైపు మరలడమే ఇది జరగనంత వరకు ప్రభుత్వం తన ప్రజల్లో మెజార్టీ పక్షానికి కేవలం జీవనాధార ఆర్థిక వ్యవస్థగా మాత్రమే ఉండిపోతుందని అంటున్నారు విశ్లేషకులు చిన్న బ్రేక్ బ్రేక్ తర్వాత చూద్దాం justo en un años.